వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పటి వరకు ముస్లింలు పేరు మార్చుకొని హిందువులుగా మారి లవ్ జిహాదులు చేయడం కానీ మరికొన్ని సంఘటనలు చేయడం కానీ మనం చూసాం ఇప్పుడు బరిలోకి ముస్లిం యువతులు కూడా దిగిరారట దీనికి సంబంధించిన ఒక సంఘటన డెహరాడూన్లో చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఒక ముస్లిం యువతి హిందూగా పేరు మార్చుకొని ఏం చేస్తోంది ఒక ముస్లిం యువతి కానీ యువకుడు కానీ హిందూగా పేరు మార్చుకొని ఒక ప్రాంతంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాంతం ముస్లిం జనాభా పెరగడానికి ఎలా కారణమవుతుంది అనే వాస్తవాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా మీకు అందిస్తా డెహ్రాడూన్లోని రేవాలా ప్రాంతంలో ఓ ముస్లిం యువతి హిందూగా పేరు మార్చుకొని ఓ ఇంట్లో నివసిస్తుంది ఇక ఆ ఇంట్లో రెంట్కి వచ్చింది అయితే ఆవిడ బిహేవియర్ అనుమానం వచ్చిన ఆ ఇంటి యజమాని వెరిఫికేషన్ చేసిండు ఆమెకు సంబంధించి అప్పుడు విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది అసలు ఆమె హిందువే కాదని ఆమె ముస్లిం అనే విషయం బయటపడింది నిజంగా కూడా బ్రతకాలి అనుకుంటే ముస్లింగా బ్రతకొచ్చు ఎందుకు పేరు మార్చుకొని హిందువుగా ఉండాలి అండ్ ఇక్కడ ఒక విషయాన్ని చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ వాయిస్ అనేది ముస్లింలందరికీ వ్యతిరేకం కాదు ఆర్ వాయిస్ అనేది మతం ముసుగులో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ సమాజానికి దేశానికి చేటుగా మారుతున్న వాళ్ళు ఏ మతమైనా సరే వాళ్లకు సంబంధించి పూర్తి వాస్తవాలను చెప్పడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని కూడా గమనించాలని కోరుతున్నాం అయితే ఈ ముస్లిం అనే అమ్మాయి బయటపడగానే ఎమ్మటే ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమను మోసం చేసి ఇంట్లో అద్దెకు దిగిందని చెప్పారు దీంతో ఆ ముస్లిం యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే ఇంటి యజమాని సాగర్గిరి ఫిర్యాదుతో పోలీసులు కూడా ముస్లిం యువతికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు దాంట్లో తెహ్రీ గర్వాల్ అని ఉంది కానీ అంటే ఆమె పేరు తెహ్రీ గర్వాల్ కానీ ఆమె రాణి అని హిందూ పేరు చెప్పుకొని అద్దెకు దిగింది ఆ ప్రాంతంలో యువతి పూజా సామాగ్రి అమ్ముకునేదని స్థానికులు చెప్తున్నారు చాలా క్లియర్గా అర్థమైంది కదా హిందువుల దగ్గర పూజా సామాన్లు కొనాలి హిందువుల దగ్గర పనులు కొనండి ఒక అక్క దీనికి వెటకారం చేసుకుంటూ మరీ వీడియో పెట్టింది నువ్వు వెళ్ళి పండిస్తుంది ఎవరో చూడు ట్రక్లో తీసుకొస్తుంది ఎవరో చూడు అని భరతమాత భర్తమాత భరతమాత ఎవరు ఏం చేస్తారనేది నన్ను ప్రశ్నించడం కంటే ఒకసారి వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకుంటే మంచిది అలాంటి వాళ్ళని నేను పెద్దగా పట్టించుకోను అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలనో విమర్శించాలనో నేను అనుకోను ఎందుకంటే సమాజ హితం దేశహితం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతూ ఉంటారు వాళ్ళనే పట్టుకొని బుచ్చుంటే ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగిన దానికి ఏనుగు రెస్పాండ్ అవుతుందా అదే నేను కూడా ఉదాహరణగా తీసుకున్నా సరే రైట్ ఇక్కడికి వద్దాం టాపిక్ దగ్గరికి ఆ అమ్మాయి పూజా సామాగ్రి అమ్ముకుంటూ రాణిగా పేరు మార్చుకుంది అంతేకాదు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం కూడా ఉంది అలాగే చాలామంది దగ్గర ఆ సభ్యత్వం కోసం ఆ రాజకీయ పార్టీ సభ్యత్వం కోసం డబ్బు కూడా వసూలు చేసింది అయితే ఇదంతాక ఆమె ఏదో సరే పొట్టకూటి కోసం పేరు మార్చుకుంది పూజా సామాన్లు అమ్ముకుంటుంది అది పెద్ద తప్పను వింతగనం చేస్తున్నవి ఏంటి అంటే అసలు సమస్య ఇక్కడే మొదలైంది అసలు ఆ ఇంటి ఓనర్కి ఎందుకు అనుమానం వచ్చింది ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అంటే ఈ అమ్మాయి రాణిగా పేరు మార్చుకొని ఆ ఇంట్లో రెంట్కి వచ్చిన తర్వాత పూజా స్టోర్ పెట్టిన తర్వాత ఆ కాలనీ ఆ ఏరియా మొత్తం ఇంటి బయట ముస్లింల సంచారం బాగా పెరిగింది ముస్లింల సంచారం బాగా పెరగడంతో ప్రజల్లో అనుమానం వచ్చింది యజమానికి కూడా అలాగే అనుమానం వచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్ని పరిశీలించారు అప్పుడు ముస్లిం అని బయటపడింది మరోవైపు ఆ గ్రామ పెద్దలు కూడా ముస్లిం యువతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు అర్థమైందా పేరు మార్చుకొని అక్కడికి వచ్చి సనాతన ధర్మానికి ఆనవాళ్ళైన అయిన దేవాలయాలకు సంబంధించి పూజా స్టోర్ని నిర్వహిస్తూ అక్కడ ముస్లిం సంచాలనం అంటే ముస్లింలు ఎక్కువగా పెరగడానికి యువతి కారణమైంది ముసుగు ఏదైనా కానీ ఇక్కడ ల్యాండ్ జిహాద్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాంటివి ఇలా పేరు మార్పిడితోటి అమ్మాయిలు చేస్తుంటే ఇక పేరు మార్పుతోటి లవ్ జిహాదులకు అబ్బాయిలు పాల్పడుతున్నారు ఇక్కడ ఎవరయ్యా నష్టపోయేది అంటే ఎటొచ్చి సనాతన ధర్మాన్ని నమ్మిన భారతీయ హిందువులు భారతీయ హిందువులు అని స్పెసిఫిక్గా చెప్తావేంటక్క అంటే ఈ ప్రపంచంలో హిందువులు బ్రతకాలి కాదు కాదు ముస్లిం యువతులు బ్రతకాలి అన్నా కూడా ఈ దేశం తప్ప ఇంకొకటి లేదు ఈ దేశాన్ని హిందువులు కాపాడుకోకుంటే లాండ్ జిహాదు లవ్ జిహాదు ఇంకో జిహాదు జరుగుతున్నా మాకేంటి అని చూస్తూ చూడనట్టు కూర్చుంటే మనం వెళ్ళి తలదాచుకోవడానికి మరొక దేశం లేదు కనీసం వాళ్ళ మహిళలు ఉదాహరణకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమెకు కూడా గిన్ని ముస్లింలు కంట్రీలు ఉంటే ఎక్కడ తలదాచుకోవడానికి లేకపోతే మళ్ళీ మన భారతదేశంలోనే బ్రతుకుతుంది అలాంటి వాళ్ళ మహిళలకే భద్రత లేనప్పుడు మనం ఈ దేశాన్ని కాపాడుకోకుంటే ఎక్కడికి పోయి బ్రతుకుతాం ఎలా బ్రతకగలుగుతాం ఆలోచించండి ఆ ఇంటి యజమానిలాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలాగా మీ కాలనీలో కానీ మీ ఏరియాలో కానీ సడన్గా ముస్లిం జనాభా పెరిగిన ఎవరి మీదైనా అనుమానం వచ్చినా ఇలానే దగ్గరలో ఉన్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి మనకెందుకు అని చూస్తూ ఊరుకోకండి ఏదో ఒక రోజు ప్రమాదం మన ఇంటి తలుపును కూడా తడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి నిజమంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి ముందుకు తీసుకెళ్ళాలి అనే మా సంకల్పానికి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు ఇది మన ఛానల్ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది కాబట్టి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సహాయం చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా మాకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళు అవుతారు అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ బలాన్నే కాదు మా సంకల్పానికి కూడా బలాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మంచి సమాచారం అని మీకు అనిపిస్తే మీ దగ్గర ప్రతి ఫోన్లలో చాలా గ్రూప్లు అవుతున్నాయండి ప్రతి గ్రూప్లో షేర్ చేయండి ఒక్క లైక్ ఆ ఛానల్ ఇంకా వైరల్ అవ్వడానికి కారణమవుతాయి ఇవన్నీ చిన్న చిన్న పనులే కాబట్టి మీరు చేయడం ద్వారా మనకు మన ఛానల్కి మాకు చాలా బలాన్ని ఇస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్